మిత్రులారా దీంతో పాటు రేపు ఎన్నికలు గెలవాలంటే ఆశమాసి కాదు ఎదురుగున్నోడు మాయమాటలు చెప్పేటోడు తులవో పలమో ఇచ్చేటోడు ఆపో ఫుల్లో పోసేటోడు అన్ని రకాల దొంగదందాలు లంగమాటలు అన్ని తెలిసినోడు మాయల పక్కిరోడు మన ఎదురుగున్నాడు మాయల పక్కిరితో మనం పోటీ వాడి గెలవాలంటే మనం అప్రమత్తంగా ఉండాలి నిత్యం కష్టపడాలి మనకు మాయమాటలు చెప్పేది చేత కాదు మందు పోసేది మన వల్ల కాదు ఎందుకంటే వాళ్ళ దగ్గర మూటలు ఉన్నాయి ముఠాలు ఉన్నాయి మందిని ముంచిన సొమ్ము కూడా ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు ఇక మనకు ఉన్నది ఒకటే ఒక ఆస్తి కార్యకర్తల ఆస్తి కార్యకర్తల కష్టం కార్యకర్తల రక్తాన్ని చెమటగా మార్చి ఇల్లులు తిరిగి పేదల దగ్గరికి పోయి ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ నాయకత్వంలో పేదల్ని ఎట్లా కాంగ్రెస్ పార్టీ గతంలో ఆదుకున్నదో భవిష్యత్తులో ఏ విధంగా ఆదుకోబోతున్నో మన వరంగల్లో మనం చేసుకున్న రైతు డిక్లరేషన్ రైతు సంఘర్షణ సభ ద్వారా రైతు డిక్లరేషన్ చేసుకున్నాం ఇవాళ రైతు రచ్చబండ పేరు మీద గ్రామాలకు వెళ్తున్నాం ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ ఒకే దెబ్బకు చేస్తామని చెప్పినాం ఇది రైతు పేదోళ్ళకి చెప్పాలి రైతు బంధు పథకం వాడు రద్దయితుందని చెప్తున్నాడు ఇందిరమ్మ భరోసా పథకం కింద ఎకరాకు 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పినాం ఉపాధి హామీ కూలీలకు కూడా తప్పకుండా సంవత్సరానికి 12,000 రూపాయలు మనం ఇస్తామని చెప్పినాం ఇవాళ ధరని వచ్చింది మన బతుకులల్ల మన బతుకులతో కేసీఆర్ దందాలు చేస్తున్నాడు అసలోని భూమి పోయింది విరాసత్ భూమి పోయింది తండ్రి నుంచి వారసత్వం భూమి వస్తే పిల్లల పేరు మీద చేస్తామంటే ధరణి పోర్టల్ అవకాశం లేదు ఎప్పుడో 40-50 ఏళ్ల కింద అమ్ముకొని పోయినోని పేరు ఇవాళ మళ్ళీ ధరలీలా కనిపిస్తే వాడు వెనుకకు వచ్చి వాడు సగం ధరకు అమ్ముకొని పోయి ఊర్లో పంచాయతీలు పెడుతున్నాడు అన్నదమ్ములకు పంచాయతీ ఆలిమొగలకు పంచాయతీ తండ్రి కొడుకులకు పంచాయతీ దాయాదులకు పంచాయతీ ఊరు నిండా పంచాయతీలు పెట్టి ధరణి తెచ్చి మన నెత్తి మీద పెట్టిండు అందుకే కాంగ్రెస్ రాగానే ధరణిని తీసి బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పి మనం ఇవాళ చెప్పడం జరిగింది మరి ఇవన్నీ మంచి పనులు చేయాలంటే రైతు కమిషన్ పెడతామన్నం ఏ రైతు కష్టం వచ్చినా మెజిస్టీరియల్ పవర్స్ తోని రైతు కమిషన్ పెట్టి రైతు ఒకవేళ ఇత్తనాలు అయితే నష్టం వస్తే ఇత్తనాల కంపెనీలను కంపెనీ యజమానులను జైల్లో పెట్టించడానికి రైతు కమిషన్ తెచ్చినాం